జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు ఒక వరమని వైఎస్ఆర్సిపి రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. గురువారం స్థానిక తాడితోటలో అంబేద్కర్ నగర్ యూపీహెచ్సిలో మాజీ కార్పొరేటర్ ఈతకోటి భావన సుధారాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వార్డ్ ఇన్ఛార్జ్ 4వ క్లస్టర్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా జగనన్న ఆరోగ్య సురక్షతో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం జరుగుతుందని అన్నారు. ఇక ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రాథమిక వైద్య పరీక్షల ద్వారా అనారోగ్య సమస్యల్ని గుర్తించి వాటికి ఉచితంగా వైద్యం అందించడంతో పాటు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ క్యాంప్ అనేది ఉద్దేశంతో అందరికి మంచి చేయాలనే ఉద్దేశంతో అందరికి ఉచితంగా క్యాంప్ ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. అదేవిధంగా టెస్టులు బయట చేసుకుంటే ఎక్కువ అమౌంట్ అవుతాయి అనే ఉద్దేశంతో అందరికి ఫ్రీగా టెస్టులు చేసి కేవలం హెచ్పి ఆర్పిఎస్ కాకుండా చెయ్యమ్మా. అంతే సార్, అలా ఉంది. సురేష్ గారి దగ్గరికి క్లోజ్. Gracias.